గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు అచ్చంపేట మండలాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన పాదయాత్రలో ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పథకాలని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. స్థాయిలో ఇటువంటి ఉద్యమాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేనైతే ఒకటే నేను చెప్తున్నాను, ఈ యొక్క దేశం బాగుపడాలంటే మనం ప్రత్యేకించి యువత, అదేవిధంగా మేధావులు, మేధావుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలనేది నేను ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత యువతంతా కథను తొక్కాలనేది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఇటు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా అన్ని లౌకిక పార్టీలు ఏదైతే ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలో కలుస్తున్నాయో అన్ని పార్టీలకి మద్దతు ఇచ్చే విధంగా మేము ముందుకు నడుస్తామని మరి ఒకసారి నేను తెలియజేస్తున్నాను.